ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణము. యిర్మీయా గ్రంథము 4:18. వారి యొక్క ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి, వారి చెడుతనమును బట్టి ఇదంతా జరుగుతుందంట. ఏం జరుగుతుంది? వారి దేశం నాశనం అవుతుంది, కరువు చేరువవుతుంది, శత్రుదేశాలు వారిని బానిసలుగా చేసుకుంటున్నారు, కొందరు చనిపోతున్నారు, కొందరు చంపబడుతున్నారు. ఈ గందరగోళం అంతా వారి యొక్క ప్రవర్తన క్రియలను బట్టే అని వాక్యం సెలవిస్తుంది. మరి మన జీవితాలలో జరిగే గందరగోళాలకు ఇంకా శ్రమలకు ఎవరు కారణం? కొందరు అంటారు సాతాన్ గారు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని, ఇంకొందరు దేవుడే అనుమతించారు అని. చాలా మట్టుకు జనం ఈ రెండింటినీ వారి యొక్క ప్రశ్నలకు జవాబుగా చెప్తారు. కానీ నా ప్రవర్తన ఎలా ఉంటుంది? నా క్రియలకు, నా జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధం ఉందా? నేను ఈ పని చేయడం వల్లే నాకు ఇలా అయ్యిందా అని మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకోము. ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి, తర్వాత ఆటోమేటిక్గా మనం దేవుని చేతుల్లో ఉన్నామా లేక దెయ్యం చేతుల్లో ఉన్నామా అనేది తెలిసిపోతుంది. మీ జీవితంలో జయ అపజయాలు ముందు మీ ప్రవర్తన క్రియలు తర్వాత దేవునిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.